వారం ప్రకటించిన 2018 సీనియర్ ఇంటర్ ఎంఈసి ఫలితాల్లో శ్రీ మేధా విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారని సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గత 6 సంవత్సరాలుగా స్టేట్ టాప్ మార్కులు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించిన శ్రీ మేధా 2018 ఎంఈసి ఫలితాల్లో 977, 976, 973, 971, 970 మార్కులు సాధించి తన విజయ పరంపరను కొనసాగించిందన్నారు. దీనితో పాటుగా శుక్రవారం ప్రకటించిన 2018 జూనియర్ ఇంటర్ ఎంఈసి సిఈసి ఫలితాలలో 20 మంది శ్రీ మేధా విద్యార్థులు A1 గ్రేడును 10కి 5కి పైగా, 15 మంది A2 గ్రేడు 10కి 9.80 సాధించడమే కాక అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించి అగ్రభాగం. ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ గురువారం ప్రకటించిన సీనియర్ ఇంటర్ ఎంఈసి ఫలితాల్లో శ్రీ మేధా విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సెక్యూర్ చేయడం జరిగింది. కారంశెట్టు చందన 1000 మార్క్స్ కాను 977 మార్క్స్తో స్టేట్ 6th పొజిషన్ని సెక్యూర్ చేయడం జరిగింది. అదేవిధంగా చందా పవన్ కుమార్ 976 మార్క్స్, కే నవీన్ కుమార్ 973, సిహెచ్ ఐశ్వర్య 971, నాగదత్త శ్రీనివాస్ 970 వంటి టాప్ మార్క్స్ని సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా టాప్ 20 మార్క్స్ పొజిషన్స్లో 15 స్టూడెంట్స్ శ్రీ మేధా విద్యార్థులు సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇవాళ ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఎంఈసి అండ్ సిఈసి ఫలితాల్లో గ్రేడ్ వైజ్ సిస్టంలో టోటల్గా 17 స్టూడెంట్స్ 10 out of 10 గ్రేడ్స్ సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఓవరాల్గా 98% పాస్ పర్సంటేజ్ని సాధించడం జరిగింది. సీనియర్ ఇంటర్ విద్యార్థులందరూ కూడా సిపిటీ కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. తప్పకుండా వీరందరూ కూడా సిపిటి పరీక్షల్లో కూడా టాప్ మార్క్స్ని సెక్యూర్ చేసి సిఏ కోర్సులో ఇంటర్ స్టేజ్కి అర్హత పొందుతారని ఆశిస్తున్నాను. అండ్ ఈ అత్యుత్తమ రిజల్ట్ సాధించడానికి శ్రీ మేధా అధ్యాపక బృందము అండ్ అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతో సహకరించడం జరిగింది. అండ్ అదేవిధంగా స్టూడెంట్స్ మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నా హార్టిక్ కంగ్రాట్స్. అండ్ అదేవిధంగా మాకు 100% కోఆపరేషన్ ఇచ్చిన పేరెంట్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సక్సెస్కి కారణం ఫస్ట్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్, అండ్ నెక్స్ట్ మా లెక్చరర్స్, మా డైరెక్టర్స్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఈ సక్సెస్ని సాధించాను. వీళ్ళందరూ లేకపోతే నాకు ఈ సక్సెస్ వచ్చేది కాదు. సో వీళ్ళందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ నాకు ఈ 10 పాయింట్స్ రావడం అనేది నాకు గ్రేట్గా ఉంది. సో వీళ్ళందరికీ థ్యాంక్స్.